मरी विश्लेषण अच्छा मन तो लाइव सिद्ध 99 टीवी चीफ एडिटर केशव गारु केशव गारु गुड आफ्टरनून अंडी గుడ్ ఆఫ్టర్నూన్ దీప్ యాసిక మొత్తానికి చూసుకుంటే సీఎం జగన్ కుప్పం టూర్ ఎలా ఉండబోతుంది ఎలా సాగింది అనుకోవాలి చెప్పు అనుకోవచ్చు అంటారు రైట్ ఒక వైపు నుంచి వాగ్బాణాలు ఇంకో వైపు నుంచి యుద్ధ తంత్రాలు ఇవన్నీ కలిపి చిత్తూరు జిల్లా కుప్పంలో కనిపించినాయి అని చెప్పని మనం భావించొచ్చు ఎందుకంటే సీఎం టూర్ అనగానే గత 3-4 రోజుల నుంచి కూడా చాలా హడావుడి కనిపించింది దానికి తగ్గట్టుగానే ఆయన కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా కుప్పం మొత్తం కూడా డెకరేట్ చేసినటువంటి విధానం అలానే ఉంది 175 కి 175 అనే ఒక కలని నిజం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తున్నట్టుగా కార్యకర్తలు రాసిన స్లోగన్స్ గాని ఫ్లెక్సీలు గాని గోడరాతలు గాని అన్నీ కూడా అదే వాతావరణం తలిపింది దానికి తగ్గట్టుగానే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా ఇచ్చి వెళ్ళారు కుప్పంలో అని చెప్పి అనుకోవచ్చు 33 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసింది ముఖ్యమంత్రి మంత్రులు అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఒక స్కీమ్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ప్రారంభోత్సవం అంటే 4వ విడత విడుదల నిధులకు సంబంధించినటువంటి విడుదల కార్యక్రమం దాని మీద ఫోకస్ చేస్తూ సీఎం ఇచ్చినటువంటి డైరెక్షన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కింది స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాయి అనే దానికి ఈ టూర్ ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది మొత్తం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు వచ్చే ఎన్నికల నాటికి కుప్పానికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక ప్రణాళిక ఉంది హంద్రీనేవ పూర్తి చేసి అతి త్వరలోనే కుప్పానికి మంచినీళ్ళు ఇస్తాం అలానే వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కంచుకోట ఒక క్యాస్ట్ ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావించారు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంది ఎలా అంటే ఇప్పుడు ఓసీ వర్గానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు 33 ఏళ్లుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలానే బీసీల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది బీసీలకు కేటాయించాల్సినటువంటి సీటు ఆ సీటు పైన కూడా చంద్రబాబు నాయుడు తన మార్కు రాజకీయం చేయడం వల్లనే బీసీలకు ఆ సీటు దూరమైంది ఈసారి బీసీ అభ్యర్థి అయినటువంటి భరత్ను గెలిపించండి అని నేరుగా జగన్మోహన్ రెడ్డి ఒక మెసేజ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో రేపు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నీ బయట స్వేచ్ఛగా అందరూ కూడా సభకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా బయటికి రాకుండా కట్టడి చేశారు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు అనేటువంటి వాదనని ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తూ వస్తున్నారు కాబట్టి మూడంచెల భద్రత వ్యవస్థ నేపథ్యంలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి దాదాపు 3,000 మంది పోలీసుల్ని మోహరించి ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసినట్టుగానే చూడాల్సి ఉంటుంది అలానే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మెసేజ్ని విపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలానే మిగతా పక్షాలు ఏ విధంగా ఎదుర్కొంటాయనేది కొంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పొచ్చు దీపిక ఎస్ కేశవ్ గారు అయితే ఇప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో అభివృద్ధి వైసీపీ ప్రభుత్వమే చేసిందని చెప్తున్నారు మరి అది అయితే ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు టీడీపీకి పట్టం కడుతున్నారు మరి అంటే వైసీపీ నాయకులు ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఘనత ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా ఇప్పటి జనరేషన్కి తెలియదు అవన్నీ తెలియజెప్పేటువంటి ఒక చారిత్రక కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు పదే పదే గతంలో చంద్రబాబు నాయుడు ఏం తప్పులు చేశారు అలానే ఆయన సొంత నియోజకవర్గానికి చేయడంలో ఎక్కడ విఫలమయ్యారు ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోతే 33 ఏళ్లుగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కుప్పం ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కుప్పం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఎప్పుడో దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు అక్కడ ఒక నేషనల్ లెవెల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు ద్రవిడ విశ్వవిద్యాలయం లాంటిది అలానే మెడికల్ కాలేజీ లాంటివి ఆయన స్థాయిలో ఆయన అవకాశాలు ఉన్నటువంటి మార్గాల్లో ఆయన ఎంత డెవలప్మెంట్ చేయాలో ఏ మార్గాల్లో చేయాలో అవన్నీ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా మా కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి డెవలప్ చేయండి అని చెప్పని అడిగారు అది కూడా ఒక తప్పులాగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అధికార పార్టీ అయినంత మాత్రాన లేదా అధికారంలో ఉన్నంత మాత్రాన సొంత సొమ్ము ఎవరు ఏది దానం చేస్తున్నట్టు కాదు ఎందుకంటే అదంతా ప్రజాధనం ఈ క్రమంలోనే ఏ పార్టీకి గెలిచేవరకే ఎన్నికల్లో గెలిచేవరకే రాజకీయాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం చంద్రబాబు నాయుడు పార్టీ కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు ఆయన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత అభివృద్ధికి సహకరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంది అదే బాధ్యతను ఆయన నిర్వర్తించారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అయితే ఈరోజు ఇప్పటివరకు ఏమీ చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ మేము చేశాం కాబట్టి ఈసారి మా అభ్యర్థిని గెలిపించండి అన్నారు ఇది ఎన్నికల ప్రచార సభ కాదు ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ కార్యక్రమంలో జరిగినటువంటి తీరు ఇది అలానే విపక్షంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు అనేది కొంత ఆసక్తికరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన నాన్ లోకల్ అనేటువంటి డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు హైదరాబాద్లో లోకల్గా ఉన్నారు
ఇక్కడ కుప్పంలో నాలుగులోకలు ఇల్లు కూడా కట్టుకోలేదు ఇప్పటివరకు మంచి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కేంద్రంలో ప్రభుత్వాలను తిప్పాను అన్నారు కానీ ఇక్కడ కుళాయి తిప్పితే నీళ్లు రావట్లేదు అనేటువంటి పరిస్థితిని రైజ్ చేశారు కరెక్ట్ గా ఇది జెన్యూన్ పాయింట్ నిజంగా కుప్పంలో మంచి నీటి సమస్య ఉంది ఇప్పటికే కూడా ప్రజల కష్టాలు పడుతుంటే ఆ కష్టాలు తీర్చాల్సినటువంటి తీర్చగలిగేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం కుప్పం ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది అది రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎటువంటి ప్రధాన అంశంగా మారుతుందో మనం వేచి చూడాల్సి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు డీబీటీ స్కీముల గురించి పదే పదే చెప్పారు నేరుగా బెనిఫిట్స్ ఇస్తున్నాము దాదాపు 372,000 కోట్లు ఇప్పటివరకు ప్రజలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసామనేటువంటి మాట చాలా ప్రభావం చూపించేటువంటి అంశం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ ఎలా రియాక్ట్ అవుతారో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా లేదా వేరే రకాల అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకంగా ఉంటారా ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్లు పెంచుతాననేటువంటి ఒక ప్రకటన చేశారు 2,750 రూపాయలు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 రూపాయలు చేస్తామన్నారు అది దశల వారీగా ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు 2 దఫాలు పెంచారు ఇది 3వ దఫా అంటే 2,750 రూపాయలు అవుతుంది రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రజల పైన ఓట్ల విషయంలో కానీ ఎన్నికల విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అంశాలు దీన్ని ఎదుర్కోవడంలో విపక్షాలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాయనేది కూడా ఆసక్తికరమైన విషయంగానే మనం చూడాల్సి ఉంటుంది దీపిక కేశవ్ గారు అయితే ఇప్పుడు సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయన టీడీపీ పార్టీపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే గత టీడీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటివి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా కొంత పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయాలు అందులో ఉన్నాయంటే నియోజకవర్గం వారీగా ఎటువంటి ప్రాధాన్యాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలానే ఆయన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాలు పక్కన పెడితే ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం రాష్ట్రంలో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తన నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారనేటువంటి వాదనని ఈరోజు వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది ఎందుకంటే 175 నియోజకవర్గాలు గెలవాలంటే ఆ 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఉంటుంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉంటుంది ఇంకా మిగతా పార్టీలకు చెందినటువంటి బలమైన నాయకుల నియోజకవర్గాలను కూడా ఉంటాయి ఈ నియోజకవర్గాలు అన్నింటినీ గెలిస్తేనే 100% రిజల్ట్ అనేది వస్తుంది అనే వాదనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫోకస్ అనేది అవసరం అలానే కుప్పానికి సంబంధించినంత వరకు గతంలో చేసినటువంటి అభివృద్ధి అనే అంశాన్ని ఎక్కువ పదే పదే ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా చాలా వరకు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ మోడల్స్ విజనరీ విజన్స్ ఇవన్నీ కూడా పదే పదే విమర్శలకు గురవుతూనే ఉన్నాయి అమరావతి మోడల్ కావచ్చు అలానే ఐటీ మీద ఫోకస్ పెట్టడం కానీ అర్బన్ డెవలప్మెంట్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు రూరల్ డెవలప్మెంట్ని ఇటువంటి చేతి వృత్తికారుల్ని ఇట్లాంటి వాళ్ళని మహిళల్ని ఆయన నెగ్లెక్ట్ చేశారనేటువంటి వాదనని జనసేన పార్టీ అదే వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పదే పదే చంద్రబాబు నాయుడిని ఈ పాయింట్ మీద టార్గెట్ వ్యవసాయం దండగా అన్నారు అలానే వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి వృత్తులు చేతి వృత్తులు వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు ఎంతసేపు ఐటీ అని తిరిగారు ఈ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు అదే అంశంతో ఈరోజు కుప్పం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్లియర్ కట్ ఎజెండాని ప్రకటించారు ఎంతసేపు అభివృద్ధి అంటే పట్టణాలు లేదంటే అమరావతి రాజధాని నిర్మాణం ఒక సిటీ నిర్మాణం కాదు అప్పట్లో హైదరాబాద్ మీద ఆయనకి ఎక్కువ మోజు ఉండేది ఇప్పుడు అమరావతి మీద మోజు ఉంది కానీ మిగతా ప్రాంతాలను పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ప్రజలు ఆలోచింపజేసేటువంటి విషయాలు బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అనేది ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ కోణంలో చూస్తే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కేవలం సంక్షేమం పేరుతో మాత్రమే ముందుకెళ్తే సరిపోతుందా అభివృద్ధి అనే దాన్ని ఏ విధంగా నెరేట్ చేస్తారు ఏ విధంగా డిసైడ్ చేస్తారు దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఎలా ఇస్తారనే విషయంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ మధ్య కొంత పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంలో కొన్ని అడుగులు ముందుకు పడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కొంత ఆసక్తి కలిగించేటువంటి విషయంగానే మనం చూడాల్సి ఉంటుంది దీపిక కేశవ్ గారు అయితే ఇప్పుడు ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబుతో పాటు కూడా దత్తపుత్రుడు అనే ప్రస్తావన కూడా జగన్ తీసుకొస్తున్నారు అంటే టీడీపీతో పాటు కూడా జనసేనను ప్రధాన ప్రత్యర్థిగా చూసుకున్నారని చెప్పుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అదే కోణంలో ప్రజల మైండ్ సెట్ని డిసైడ్ చేయడానికి ప్రజల మైండ్ సెట్లో ఇది నాటుకుపోయేలా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుతారు ఎంతవరకు సఫలం అవుతారు అనేది మాత్రం రాబోయే రోజులు నిర్ణయిస్తాయి ఎందుకంటే
ప్రతి సభకి ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం అయినా ఏదైనా గానీ దుష్ట చతుష్టయం దత్తపుత్రుడు అనేటువంటి మాటల్ని వదిలిపెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి కాలికి బలపం కలుపుకున్నట్టుగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి డిసైడ్ చేస్తారు ఏ విధంగా ఉంటుంది అనేది. మరీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఒక ఘాటన కట్టేయడం ద్వారా వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి నాకు మాత్రమే ఓటు వేయండి నేను గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి పొత్తు వచ్చినా కానీ లేదా ఎన్నికల తర్వాత పొత్తు వచ్చినా కానీ ప్రజల ముందర వాళ్ళని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఒకటి వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అందుకనే పదే పదే ఈ మాటలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకటే అనేటువంటి వాదన చేయడం అంటే వాళ్ళిద్దరికీ ఓటే ఎవరికి ఓటేసినా కానీ మీకు నష్టమే జరుగుతుంది కాబట్టి నాకే ఓటేయండి అనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజలకు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది జన సైనికులకు తిప్పి కొడుతున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసాం వేరువేరుగా పోటీ చేయడం వలన అనుకున్న దానికంటే ఎక్కువ లబ్ధి వైఎస్ఆర్సీపీకి జరిగింది అనేటువంటి వాదన చాలా వరకు ఉంది. అందువల్ల 151 సీట్లు అంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా అదే ఈ ఓటు చీలిక అనేది ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ మాటలు చెప్తున్నారని మనం భావించాలి. ఇక రాబోయే రోజుల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. దీపిక ఎస్ రైట్ కేశవ్ గారు థ్యాంక్ యూ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చెక్ పాయింట్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ 99 టీవీ.